స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్ జగన్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టి గద్వాల్ కోర్టుకు హాజరుపరిచారని జగన్ సత్యమని తెలుగు ప్రొఫెసర్ రజనీ ఆందోళన వ్యక్తం చేశారు. జోగులాం గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల్ కోర్టు సమీపంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ హైదరాబాద్ లో పీజీ కాలేజీలో ఎకనామిక్ ప్రొఫెసర్ గా గత 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆంధ్రభూమి విలేకరులుగా పనిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం రాకముందు నుంచి గత 12 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ మార్చ్ అనే పత్రికకు నడుపుతున్నారని ఆమె తెలిపారు. ఈ పత్రికల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న సమస్యలపై సామాజిక అంశాలపై కథనం రాయడం జరుగుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఏర్పడిన సమస్య నల్లమలలో యురేనియం తవ్వకాలు అంశంపై ఈ పత్రికలో కథనం రాయడం జరిగిందన్నారు. ఈ పత్రిక మహబూబ్ నగర్ గద్వాల్ జడ్చర్లలో బాగా ప్రచారం జరిగిందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్రమ కేసు పెట్టి గద్వాల్ ప్రాంతంలో సంబంధం లేని చోట పోలీసులు జగన్ ను తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దిక్కు కేసీఆర్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమని అసెంబ్లీలో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఈ రోజు విద్యార్థులపై జగన్ పై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని మావోయిస్టులతో సంబంధం ఉందని లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన భార్య నేను, అసలు ఏమీ సంబంధం లేదు గద్వాల్కు, మాకు ఏమి సంబంధం లేదు. మేము ఉండేది హైదరాబాద్లో, ఇద్దరము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళము. నేను తెలుగు లెక్చరర్గా మహబూబియా జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నా. నా భర్త పీజీ కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ హైదరాబాద్ పీజీ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా గత 6 ఏళ్ళు ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. 15 ఏళ్ళుగా దాదాపు ఆయన ఆంధ్రభూమి రిపోర్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత నిరసన సభ్యుడు. ఇవన్నీ ఆయన చేస్తూ లీగల్గా అదేంటి పత్రిక స్టూడెంట్ మార్చ్ అనే పత్రిక ఒక 12 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమం రాకముందు నుంచి ఆ పత్రిక నడుస్తూ ఉంది. పత్రికలో సామాజిక అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణలో ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటి మీద సామాజిక అంశాలు రాయడం అనేటటువంటి జరుగుతుంది. మొన్న ఇష్యూ ఇక్కడ మన దగ్గర నల్లమలలో జరుగుతున్నటువంటి యురేనియంకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ విషయాన్ని స్పెషలైగా ఆ పత్రికలో తీసుకురావడం జరిగింది. ఆ పత్రిక అచ్చంపేట మహబూబ్ నగర్ గద్వాల్ ప్రాంతంలో బాగా ప్రచారం జరిగింది. మొత్తం కూడా యురేనియానికి వ్యతిరేకంగా, అంటే దాన్ని రద్దు చేయాలి అనేటటువంటి దాంట్లోంచి చాలామందితో ఆర్టికల్ రాయించి పత్రిక తీసుకురావడం జరిగింది. అదే ఉద్దేశంతో నా భర్తని ఇక్కడికి తీసుకొచ్చి ఒక దిక్కు కేసీఆర్ ప్రభుత్వము యురేనియాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము, కేంద్రంతో మేము అసలు దాన్ని వ్యతిరేకిస్తూ చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఏమీ సంబంధం లేనటువంటి ఏదైతే ఇక్కడ నిలబడేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళు నాగరాజు కావచ్చు, తర్వాత బలరాం కావచ్చు, నా భర్త కావచ్చు, వాళ్ళిద్దరు విద్యార్థులు, నా భర్త ఒక ప్రొఫెసరు, ఈరోజు వాళ్ళని అనవసరంగా అరెస్టు చేసి అన్యాయంగా కేసులు పెట్టి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని లేనిపోని అంతగట్టి ఈరోజు ల్యాప్టాప్ 5 అవసరాల క్రితం మా హస్బెండ్ది మా మరిది దగ్గర ఉంటే తీసుకురమ్మని చెప్పేసి తారనాక చౌరస్తాక అబ్బాయిని పిలిపించి ఆ అబ్బాయిని కొట్టి ల్యాప్టాప్ లాక్కెళ్ళడం అనేది జరిగింది.